డాక్టర్ గారు, నేను ఒక షాప్ ఓనర్ని. మా షాప్కి తరచుగా స్త్రీలు వస్తుంటారు. కొందరు నాతో చాలా సెక్సీగా బిహేవ్ చేస్తారు. ఆ సమయంలో నాకు తెలియకుండానే వీర్యం కారిపోతుంది. అలా వీర్యం కారిపోవడం నరాల బలహీనతగా వస్తుందా? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, ఏ స్త్రీ అయినా నాతో సెక్సీగా ప్రవర్తిస్తే, ఆ తర్వాత నా భార్యతో సెక్స్లో పాల్గొనాలని ప్రయత్నిస్తే అంగం గట్టిపడదు. ఇది నరాల బలహీనత మరొకట? నరాల బలహీనత కానే కాదు. నరాల సెక్స్ పరంగా స్పందన కలిగినప్పుడు బ్రెయిన్లో సెక్స్ అంటే లింబిక్ సిస్టమ్ అంటాం, అక్కడ ఆ హిప్పో క్యాంపస్ అని లాంబిక్డా అని ఆ ఏరియాస్ ఉన్నాయి. అక్కడి నుంచి సెక్స్ పరమైన స్పందనలు అంతాయి. అంతేకాకుండా న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం, డోపమిన్ కానివ్వండి, ఆక్సిటోసిన్ కానివ్వండి, ఎండార్ఫిన్స్ కానీ ఇవన్నీ ఉండి, ఇవన్నీ కలిసి ఒక రకమైన కెమికల్ రియాక్షన్, రసాయనిక చర్య. సెక్స్ అనేది అంతా రసాయనిక చర్య. ఆ రసాయన చర్య చూడు, ఆటోమేటిక్గా వీర్యం పడిపోతుంది. బాగా ఎక్కువ స్పందించారనుకోండి, శుక్రకోశాలు ముడుచుకుంటాయి. శుక్రకోశాలు ముడుచుకోవడంతో వీర్యం బయటకు వచ్చేస్తుంది, న్యాచురల్. అంచేత సెక్స్లోనే పాల్గొన అవసరం లేదు. సెక్స్లో పాల్గొనకుండా పాల్గొనకపోయినప్పటికీ, మామూలుగా ఉన్నప్పుడు కూడా సెక్స్ పనులు ఎక్కువగా ఉంటే వీర్యం పడిపోతుంది. మరి ఒక కొంతమంది ఏంటి, షాపులో అమ్మాయిల దగ్గర అలా ఉండి భార్య దగ్గర చేయలేకపోతారు. భార్య దగ్గర చేయలేకపోవడం కారణం ఏంటి, భార్య దగ్గర స్పందించట్లేదు అనమాట. నేను షాప్లో వచ్చిన అమ్మాయిల దగ్గర అక్కడంతా మాట్లాడుతుంటే వీర్యం పడిపోయింది, భార్య దగ్గర ఎందుకు చేయలేకపోతున్నాను, నాకేం నరాలు వీక్నెస్ ఉందా అంటే నరాల వీక్నెస్ కాదని. భార్య దగ్గర పొందవలసినంత సెక్స్ స్పందనలు పొందడం లేదన్నమాట. అంతేగాని ఏం కాదు, నరాల బలహీనత కానే కాదు. వీర్యం పడిపోవడం అనేది ఏ రకం నరాల బలహీనత కాదు, అది శరీరంలో జరుగుతుండే కెమికల్ రియాక్షన్ అంతే. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.